అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. ఆంధ్రప్రదేశ్లో మే 13న పోలింగ్ జరిగింది, జూన్ 4 రిజల్ట్ రాబోతుంది. అందరు ప్రజల్లోనూ ఉత్కంఠ. ఏ నిజర్గం కానిజర్గంలో మా కాబోయే ఎమ్మెల్యే ఎవరు అనేటువంటిది అక్కడ ప్రజల్లో ఉత్కంఠ. అలానే రాష్ట్రంలో ఎవరు అధికారంలో రాబోతున్నారు అనేటువంటిది ఒక ఉత్కంఠ. సహజంగానే కూటమి మేము అధికారంలో రాబోతున్నాం, జూన్ 9న అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్నది టీడీపీ జనసేన ప్రచారం చేసుకుంటూ ఉంటే, లేదు లేదు జగన్మోహన్ రెడ్డి మరొకసారి సీఎంగా వైజాగ్ కేంద్రంగా జూన్ 9న ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నాడు, దాని 9:39 ఒక టైం కూడా పెట్టుకొని ముహూర్తం కలర్ అయిపోయింది, వైజాగ్లో ఓటర్స్ అన్ని బుక్ అయిపోయాయి అనే ఒక ప్రచారాన్ని వైసీపీ సోషల్ మీడియా బలంగా తీసుకెళ్తుంది. అయితే సరే, రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది ఒక రకమైనటువంటిది, అయితే ఇంకో రకమైన ప్రచారాన్ని వైసీపీ సోషల్ మీడియా తీసుకొస్తుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోబోతున్నాడు, కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోబోతున్నాడు, వాళ్ళకి టైట్ ఫైట్ను వైసీపీ ఇచ్చింది, వైసీపీ ఎర్జీలో ఉంది, వైసీపీకే కొంత ఎర్జీ ఉంది, వైసీపీయే గెలవబోతుంది అనే ఒక ప్రచారాన్ని వైసీపీ సోషల్ మీడియా చాలా బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది, ఒక మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళు దానికి ఆత్మసాక్షి అనేటువంటి ఒక సర్వే సంస్థ రిపోర్ట్ కూడా ముందు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. నేను కూడా ఆత్మసాక్షి మూర్తి గారితో మాట్లాడే ప్రయత్నం చేశాను, ఏంటి మీ సర్వే సంస్థ, ఏం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడా, కుప్పంలో చంద్రబాబు ఓడిపోతాడా, ఆ పరిస్థితి ఉందా అని అడిగే ప్రయత్నం చేశాను. ఆయన చెప్పింది ఏంటంటే అక్కడ వైసీపీ మంచి ఫైట్ ఇచ్చిందని మాత్రం నేను చెప్పాను తప్ప గెలిచిద్దని నేను చెప్పలేదు అని చెప్పేసి చెప్పాడు. అసలు సరే, ఆయన చెప్పినట్టు మంచి ఫైట్ ఇచ్చే అవకాశం ఉందా, గెలిచే పరిస్థితి ఉందా, లేదు అసలు ఈజీగా గెలుస్తున్నారా, టైట్ అయిపోయిందా వీళ్ళ విజయాలు అనేది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. నేను చెప్తాను, ఏ సర్వే సంస్థ అయినా సరే శాస్త్రీయంగా ఇవ్వాలి, ప్రజల అభిప్రాయాన్ని తగ్గట్టు ఇవ్వాలి. ప్రజల కోణానికి తగ్గట్టు ఇవ్వకపోతే, వాళ్ళ ఆలోచనకు తగ్గట్టు ఇవ్వకపోతే, ఇవాళ రేపు తర్వాతైనా అంటే ఇవాళ మనల్ని చూసి చూడొచ్చు, మనకు కొద్ది 10 వ్యూస్ రావచ్చు, కానీ రేపొద్దున మన క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. మన క్రెడిబిలిటీ దెబ్బతినేదా మనం మాట్లాడుకోకూడదు. ఖచ్చితంగా వీళ్ళు చెప్పాడు అంటే అది నిజమవ్వాలి అనే తట్టు ఉండాలి. నేను చెప్పాను, కామారెడ్డిలో తెలంగాణ ఎలక్షన్ టైంలో కామారెడ్డిలో స్వయంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఓడిపోతున్నాడని చెప్పాను. అది చాలామంది వ్యతిరేకించారు, కేసీఆర్ ఓడిపోతాడా, కేసీఆర్ సమకాలిక రాజకీయ నాయకులు ఉన్నారు తెలంగాణలో, కేసీఆర్ ఓడిపోవటం ఏంటి అని అన్నారు. ఓడిపోతున్నాడు నిజమా, ఇక్కడ ప్రజల అభిప్రాయం అని చెప్పి చెప్పారు, కానీ ఓడిపోయారు కదా, చూశారు కదా మీరు అందరూ. సరే, రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోంచి కోల్పోతుందని చెప్పాను. అప్పుడు ఏం చెప్పారు, ఎక్కడ 5-6 సీట్లు ఉన్న కాంగ్రెస్ 60 సీట్లకు రావాలి, ఎక్కడ 100 సీట్లు ఉన్నటువంటి బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవాలి, బీఆర్ఎస్ సీట్లు తగ్గుతాయి, కాంగ్రెస్ సీట్లు పెరుగుతాయి, కానీ అధికారం మాత్రం బీఆర్ఎస్దే అని చెప్పి చాలామంది వాదించారు. నేను చెప్పాను, కాదురావు స్వామి ప్రజల అభిప్రాయం వేరు అని చెప్పాను. చూశారు కదా రిజల్ట్ ఏమైందో. సరే, అవి పాతది, గతాన్ని వదిలేయండి, మీరు పాత వీడియోలు చూసినా అట్నే ఉండాలి, మీరు చెక్ చేసుకోవచ్చు పాత వీడియోలు. సరే, అవి పక్కన పెడదాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోబోతున్నాడా, కుప్పంలో చంద్రబాబు ఓడిపోబోతున్నాడా, నిజంగా ఆ పరిస్థితి ఏపీ రాజకీయాల్లో ఉందా, ఆ సీన్ ఉందా, ఒకసారి మాట్లాడుకుందాం. ఒకసారి ఫస్ట్ పిఠాపురానికి వద్దాం. పిఠాపురాన్ని మాట్లాడుకునేటప్పుడు మళ్ళా చెప్తున్నాను, లెక్కలతో మాట్లాడుకోవాలి, శాస్త్రీయంగా మాట్లాడుకోవాలి, ప్రజల అభిప్రాయాన్ని తగ్గట్టు మాట్లాడుకోవాలి, ప్రజల కోణాన్ని ఆవిష్కరించాలి. అలా మాట్లాడుకుంటేనే దానికి అర్థం. ఒకసారి 2024 ఎలక్షన్స్ గురించి మాట్లాడుకోదలుచుకున్నప్పుడు ఒకసారి 2019 ఎలక్షన్ కూడా మాట్లాడుకుందాం. 2019 ఎలక్షన్స్లో జగన్కి ఒక వేవ్ వచ్చింది, 151 సీట్లతోటి అసెంబ్లీలో, తర్వాత 22 పార్లమెంటు స్థానాలు. అంటే ఒక రకంగా చెప్పాలంటే జగన్కి ఒక వేవ్ అన్నట్టు, అది ఒక ఛాన్స్ ఇవ్వాలనేటువంటిది బాగా జనంలోకి వెళ్ళింది సెంటిమెంటు. తర్వాత జగన్ ఇచ్చిన నవరత్నాలు ప్రజల్లో బాగా ప్రభావం చూపించాయి. తర్వాత ఆ రోజు ఉన్న టీడీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా పనిచేసింది, జగన్కి ఛాన్స్ ఇవ్వాలనేది బాగా ఆ రోజు ప్రజల్లో బాగా సానుభూతిగా ఒక వేవ్గా వైసీపీ గెలిచింది. ఆ టైంలో 2019 వైసీపీ నుంచి దొరబాబు పోటీ చేశారు, టీడీపీ నుంచి వర్మ పోటీ చేశారు. ఆ రోజు జనసేన కూడా పోటీ చేసింది పిఠాపురంలో విడిగా. ఆ రోజు టీడీపీ జనసేన పొత్తులో లేవు, టీడీపీ జనసేన బీజేపీ ఈ 3 పార్టీలు ఏ పార్టీకి ఆ పార్టీగా పోటీ చేస్తాయి, ఒకటిగా లేవు. అప్పుడు వైసీపీ అభ్యర్థికేమో 83,000 ఓట్లు వచ్చాయి, టీడీపీ అభ్యర్థి వర్మకేమో 68,000 ఓట్లు వచ్చాయి. ఆ రోజు దాదాపు 15,000 మెజార్టీతోటి టీడీపీ అభ్యర్థి వర్మ మీద వైసీపీ అభ్యర్థి దొరబాబు పోటీ చేశాడు, గెలిచాడు 15,000 మెజార్టీతో. ఆ రోజు గెలవడం జరిగింది. అయితే ఆ రోజు జనసేనకి 28,000 ఓట్లు వచ్చాయి పిఠాపురంలో. ఒకవేళ జనసేన కూడా టీడీపీతో పొత్తులో ఉండి ఉంటే, ఆ 28,000 ఓట్లు కనుక టీడీపీ అభ్యర్థికి వర్మకి కలిసి ఉండి ఉంటే, ఆ రోజు 28,000 28,000 దగ్గర 15,000 పైగా మెజార్టీతోటి ఆ రోజు టీడీపీ అంటే కూటమి అభ్యర్థి పొత్తులో ఉండి ఉంటే కూటమి అభ్యర్థి ఆ రోజు గెలవగలిగి ఉండేవారు. ఆ రోజు పొత్తు లేకపోవటం వల్ల అంత వేవ్లో కూడా
వైసీపీ 15 గెలవగలిగిందే కానీ ఆ రోజు పొత్తు ఉండుంటే ఖచ్చితంగా అంతవేవులో కూడా కూటమి గెలవగలిగుండేది. ఖచ్చితంగా టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆ రోజు గెలవగలిగిండే వాళ్ళు పొత్తు కనుక ఉండి ఉంటే అంతవేవులో కూడా. అది ఆ రోజున్న పరిస్థితి. సరే ఈ రోజు వద్దాం, ఆ రోజున్న వేవు ఈరోజు లేదు. అందులోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబుకి వైసీపీ టికెట్ ఇవ్వలేదు. కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి వంగా గీతం తీసుకొచ్చి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మీద నిలబెట్టారు. ఆమెకప్పుడు పిఠాపురం నుంచి గెలిచిన ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఇప్పుడు కాకినాడ ఎంపీ. సో సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వటం వల్ల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దొరబాబు వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశాడు. ఆయన అలకపాని పెట్టేసి వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశాడు, పార్టీ కోసం పనిచేయలేదు. సో అది వైసీపీకి మైనస్, కూటమికి ప్లస్. అదిగాక పోయినసారి విడివిడిగా పోటీ చేసినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ ఒక ఉమ్మడిగా కలిసికట్టుగా కూటమిగా పోటీ చేశాయి. కూటమి తరఫున పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పోటీ చేశాడు. టీడీపీ నుంచి పోయినసారి పోటీ చేసిన అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వర్మ ఎవరైతే ఉన్నారో, మాజీ ఎమ్మెల్యే వర్మ ఎవరైతే ఉన్నారో, అతను పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కరాఖండిగా పనిచేశాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలవాలి, కూటమి అధికారం రావాలి. కూటమి అధికారం వస్తే చంద్రబాబు వర్మకు కూడా ప్రామిస్ చేశాడు. మొదటి దప్పాలోనే ఎమ్మెల్సీ నీకు ఇస్తానని చెప్పేసి వర్మకి ప్రామిస్ చేశాడు. కాబట్టి వర్మ కూడా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం చాలా సీరియస్గా ప్రయత్నం చేశాడు, పనిచేశాడు. సో టీడీపీ, జనసేన ఒక ఉమ్మడిగా కరాఖండిగా పిడికలు బిగించి పోరాటం చేశాయి గెలుపు కోసం. ఇంకోవైపు వైసీపీకి ఉన్నటువంటి మైనసులు చెప్పే ప్రయత్నం చేస్తాను. వంగా గీతకి మైనసులు వచ్చేసి ఇది వాస్తవంకి అక్కడ కాపు సామర్థ్యం ఓట్లు ఎక్కువ, పవన్ కళ్యాణ్ కాపే, తర్వాత వంగా గీత కాపే. అయితే కాపులు పవన్ కళ్యాణ్ వైపు పోకుండా వైసీపీ వైపే రావటం కోసం కాపు నాయకుడిగా, మాజీ మంత్రిగా, సీనియర్ నాయకుడిగా ఆ జిల్లాకు ఉన్నటువంటి ముద్రగడ్ పద్మనాభంని వైసీపీలో చేర్చుకొని వంగా గీత తరపున ప్రచారానికి పంపించారు వైసీపీ వాళ్ళు. అయితే ముద్రగడ్ పద్మనాభం ఆ వంగా గీతకి మంచి చేయకపోగా చెడు చేశాడు. ఆయన చేసిన కామెంట్స్, ప్రచారం వల్ల వైసీపీకి డ్యామేజ్ అయిందే తప్ప మంచి జరగలేదు. ఆయన తన పేరు మార్చుకుంటా అంటూ మాట్లాడారు. ఆ పేరు మార్చుకుంటానని ఆయన ఎప్పుడైతే చెప్పాడో ఆయన కూతురే ఆయన వ్యతిరేకించింది. ముద్రగడ పద్మనాభం కూతురే ఆయన పద్మనాభాన్ని వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ మాత్రం చెప్పేసింది. సో అక్కడైపోయింది. ఆయన ప్లస్ చేయిపోగా వైసీపీకి మైనస్ తీసుకొచ్చాడు. కాపుల్లో యూనిటీని తీసుకొచ్చాడు. నేను పేరు మార్చుకుంటా పక్కన రెడ్డి పెట్టుకుంటా నా పేరు పక్కన అని ఎప్పుడైతే పద్మనాభం, ముద్రగడ పద్మనాభం కామెంట్ చేశాడో మొత్తం కాపులంతా కూడా పవన్ కళ్యాణ్ వైపు టర్న్ అయిపోయారు. అప్పటి వరకు కొద్ది గొప్ప ఓట్లు పడే వైసీపీ కాపు ఓటు కూడా, ఆ వైసీపీ కాపు ఓటు కూడా మొత్తం ఓవర్ టు పవన్ కళ్యాణ్ అన్నట్టు తయారైంది పరిస్థితి. సో అంటే మొత్తంగా కూటమికి అడ్వాంటేజ్లు ఉన్నాయి. అది కాక పోయినసారి వైసీపీకి వేవు ఉంది, ఈసారి లేదు. పోయినసారి వైసీపీకి అంటూ పెద్ద వ్యతిరేకత లేదు, ఎందుకంటే ఆ పార్టీ అధికారంలోకి అప్పటికి రాలేదు. కాబట్టి ఈసారి అధికారంలోకి వచ్చింది, ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. సో అది ఉన్న అనుకూలత లేదు, పైగా వ్యతిరేకత ఉంది, ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్కి అడ్వాంటేజ్లు, కూటమికి అడ్వాంటేజ్లు. సో కూటమికి, పవన్ కళ్యాణ్కి ఇవన్నీ కలిసి వచ్చే పాయింట్స్. ఇంకా చెప్తారా పోటీ ఉందని, ఇంకా చెప్తారా వైసీపీ గడిచి ఉందని. నేను మాట్లాడినప్పుడు ఆత్మీయాక్షి మూర్తి గారు చెప్పింది ఏంటంటే, గొల్లపూడి మండలంలో వైసీపీకి మంచి ఓటింగ్ పడింది, అది పాజిటివ్ కాబోతుంది వైసీపీకి అని చెప్పేసి. నేను చెప్తాను మొత్తం పిఠాపురంలో 3 మండలాలు ఉన్నాయి, 3 మండలాల్లో కూడా కసిగా ఓట్లేశారు, 80% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. మొత్తం ఓటింగ్లో కూడా పవన్ కళ్యాణ్కి అనుకూలంగా కసిగా ఓట్లేసినట్టు అక్కడ ప్రజల్లో కనపడింది. అక్కడ ప్రజలు కూడా బ్రహ్మాండమైన మెజార్టీని పవన్ కళ్యాణ్కి ఇవ్వబోతున్నారని చెప్తా ఉన్నారు. అవన్నీ పక్కన పెడితే పాత లెక్కలు తీసినప్పటికీ కూడా, వైసీపీ వేవ్ ఉన్నప్పుడు లెక్కలు తీసినప్పటికీ కూడా, ఆ లెక్కల్లో కూడా టీడీపీ, జనసేన కలిస్తే కూటమిదే విజయం అని 2019 ఎన్నికలు కూడా చెప్తా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మెజార్టీ ఎంత అనేది మీరు చెప్పండి, మెజార్టీ తగ్గుతుందని చెప్పండి, వాళ్ళు అనుకున్న 90,000 రావట్లేదని చెప్పండి, 40,000 కాదు 20,000 అని చెప్పండి, 20,000 కాదు 10,000 అని చెప్పండి, ఏదైనా చెప్పండి. కానీ గెలిపే ప్రశ్నార్థకం అని చెప్తున్నటువంటి వార్తలు అబద్ధం, అవాస్తవం. పవన్ కళ్యాణ్ గెలవబోతూ ఉన్నాడు, మంచి మెజార్టీతో గెలవబోతూ ఉన్నాడు. గత మెజార్టీ ఎంత అన్నది నేను కరెక్ట్గా చెప్పలేను, అంచనా వేయటం అది కొద్దిగా అతి అవుతుంది. కానీ మంచి మెజార్టీతోటి 10,000 20,000 కాదు, అంతకు మించిన మెజార్టీతోనే పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉంది, అంతవరకు అయితే నేను చెప్పగలను. సో మెజార్టీ మీద ఏమన్నా ప్రచారం చేస్తే చెప్పొచ్చేమో, కానీ గెలిపే ప్రశ్నార్థకం అని చెప్తున్నటువంటి మాటలు అవాస్తవం. ఇది సాధ్యం కాని పని. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలవబోతూ ఉన్నాడు. కావాలంటే నేను శాస్త్రీయంగా చెప్తున్నాను, 2019 లెక్కలు కూడా గూగుల్లో పోయి సెర్చ్ చేసుకొని చూసుకోండి. ఆ లెక్కలు టీడీపీకి వచ్చిన ఓటు బ్యాంకు, జనసేనకు వచ్చిన ఓటు బ్యాంకును కూడి చూసుకోండి. ఆ రోజు కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉందా లేదా చూసుకోండి. ఆ రోజు ఉన్నటువంటి అనుకూలతలు, వైసీపీకి అనుకూలతలు ఇవాళ లేవు అన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. పైగా అవన్నీ అడ్వాంటేజ్లు అయినప్పటికీ కూడా పాత ఓటు బ్యాంక్ ప్రకారం లెక్కేసినా సరే ఖచ్చితంగా కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి విజయం పిఠాపురంలో దక్కబోతూ ఉంది. సరే ఈసారి కుప్ప అనుకొస్తాం.
కుప్పంలో చంద్రబాబు నాయుడు వర్సెస్ భరత్. ఇక్కడ కూడా మనం పనిచేద్దాం. 2019 ఎన్నికలు వెళ్ళిపోదాం. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు వర్సెస్ చంద్రమౌళి, వైసీపీ నుంచి చంద్రమౌళి, టీడీపీ అధినేతగా ఉన్నటువంటి చంద్రనాయుడు టీడీపీ నుంచి పోటీ చేశారు కుప్పంలో. సరే, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తానికి మొత్తం స్థానాలు ఒక్క కుప్పం మినాయిస్తే మొత్తానికి మొత్తం స్థానాలు వైసీపీ దక్కించుకుంది. అసలు ఒక్క చిత్తూరు జిల్లా ఏంటి, మొత్తం రాయలసీమలో 52 స్థానాలు ఉంటే 49 స్థానాలని వైసీపీ దక్కించుకుంది. కేవలం 3 స్థానాలని టీడీపీ దక్కించుకుంది. 1 హిందూపురం, 2 ఉరవకొండ, 3 కుప్పం. ఆ ఉరవకొండ, హిందూపురం 2 అనంతపురం జిల్లాలో ఉండే స్థానాలు. చిత్తూరు జిల్లాలో ఒకే ఒక స్థానాన్ని టీడీపీ దక్కించుకుంది, అది కుప్పం. అది కూడా చంద్రబాబు నాయుడు కావటం వల్ల. ఇంకో విషయం కూడా చెప్తా, అనంతపురం జిల్లాలో టీడీపీ కొద్దిగా బలంగా ఉంటుంది. రాయలసీమలో రాయలసీమ ఉమ్మడి జిల్లాల్లో ఉన్నంతలో అనంతపురంలో కొద్దిగా టీడీపీ బలంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆ రోజు ఉన్న వైసీపీ వేవ్లో ఆ అనంతపురం జిల్లాలో 2 సీట్లు గెలవగలిగింది. 1 గట్టిగా వాయిస్ ఉన్న టీడీపీకి వాయిస్ అయిన పయ్యావుల కేశవ్ ఉరవకొండ నుంచి గెలవగలిగితే నందమూరి బాలకృష్ణ కాబట్టి హిందూపురంలో నందమూరి కుటుంబానికి వరుసగా విజయం హిందూపురం ఇస్తుంది కాబట్టి అక్కడ నుంచి నందమూరి బాలకృష్ణ గెలిచాడు. సో ఆ 2 స్థానాలు కుప్పం తప్ప మొత్తం రాయలసీమలో వైసీపీ క్లీన్షిప్ చేసింది. ఆ టైంలో కూడా, ఆ పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడికి కుప్పంలో 2019 ఎన్నికల్లో 100,000 పైగా ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి చంద్రమౌళికి 69,000 ఓట్లు వచ్చాయి. అంటే 30,000 మెజార్టీతోటి ఆ రోజు 30,000 పైగా మెజార్టీతోటి చంద్రనాయుడు గెలవగలిగాడు. సరే, ఆ రోజు ఉన్నది వేరు, ఈ రోజు ఉన్నది వేరు. ఈ రోజు 2024, ఈ రోజు ఏం జరగబోతోంది, కుప్పం నుంచి గెలిస్తే చంద్రనాయుడు ముఖ్యమంత్రి అవుతాడు, 1 చంద్రబాబుకి అడ్వాంటేజ్. సరే, చంద్రమౌళి కాదు, ఇక్కడ భరత్ పోటీ చేస్తున్నాడు, కాకపోతే అతనికి ఎమ్మెల్సీ ఇచ్చున్నారు, వైసీపీ అధికారంలో ఉంది, అతనికి అది అడ్వాంటేజ్ కావచ్చు. వైసీపీ వారు చెప్పేది ఏంటంటే, ఎంపీటీసీలు గెలిచాం, జడ్పీటీసీలు గెలిచాం, మున్సిపాలిటీలు గెలిచాం. అంటే ఈ 2019 2024 మధ్య జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ తన ప్రభావాన్ని చాటుకుంది కాబట్టి అది వైసీపీని గెలిపించబోతుంది, వైసీపీ వ్యూహం చూపించబోతుందని చెప్పారు. వాస్తవం, లోకల్ బాడీల్లో వైసీపీ తన ప్రభావాన్ని చూపించుకున్న మాట వాస్తవం. అది ఒక కుప్పమైంది, పిఠాపురమైనంత చూపించుకుంది, ఇంకోటి చూపించుకుంది. ఇప్పుడు నేను అంటాను ఒకసారి, మరి అట్టనుకుంటే పులివెందుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందుల్లో టీడీపీ అభ్యర్థికి ఎక్కువ ఒట్టు పడ్డాయి వైసీపీ కంటే, జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో. పులివెందుల్లో టీడీపీ క్యాండిడేట్ బీటెక్ రవి జగన్మోహన్ రెడ్డి మీద గెలుస్తుందంటే కరెక్ట్ అవుతుందా? ఆ లెక్క కరెక్ట్ అవుతుందా? శాస్త్రీయత లేకుండా చెప్పి ఏ లెక్క కరెక్ట్ కాదు. సో లోకల్ బాడీలు వేరు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ వేరు. ఏ ఎలక్షన్కి ఆ ఎలక్షన్గా చూడాలి. ఏ ఎలక్షన్కి ఆ ఎలక్షన్గా చూసినప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్కి వచ్చేసరికి అక్కడ ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్ వాళ్ళ స్టేషన్ చూస్తారు, వాళ్ళు గెలవటం వల్ల తమ నియోజకవర్గానికి ఉండే పాపులారిటీని చూస్తారు. అక్కడ చంద్రబాబు గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడు, భరత్ గెలిస్తే మహాంతి మంత్రి అవుతాడు. సో మంత్రులు పోస్టింగ్లు ఇవ్వగలటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థిని గెలిపించుకుంటారా, మహా అంటే మంత్రి అవుతారనుకున్న వ్యక్తిని గెలిపించుకుంటారా? సరే, అది కూడా పక్కన పెడతాం, ఆ పాయింట్ కూడా పక్కన పెడతాం. అక్కడ వరుసగా జరుగుతున్న లెక్కలు, వైసీపీ తన వేవ్ ఉన్న రోజే 30,000 మెజార్టీతో చంద్రబాబు గెలవగలిగినప్పుడు ఇలా వేవ్ లేదు, పైగా వ్యతిరేకత ఉంది, పైగా చిత్తూరు జిల్లాలో పోయినసారి ఏమీ గెలవలేదు టీడీపీ, ఈసారి 7 స్థానాలు గెలవబోతుందని సర్వేలు చెప్తూ ఉన్నాయి, అంచనాలు చెప్తూ ఉన్నాయి. సో ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాలో టీడీపీ కూటమి వేవు కనపడుతున్నప్పుడు, జనసేన బీజేపీ మద్దతు కనపడుతున్నప్పుడు, ఈ మద్దతు ఏమీ లేని టైంలో, వేవ్ లేని టైంలో చంద్రబాబు 30,000 మెజార్టీతో గెలవగలిగితే ఈసారి ఎంత మెజార్టీతో గెలవగలుగుతాడు? మీరే లెక్కలు చూసుకోండి. ఈసారి అందులోనూ చంద్రమౌళిగా లేడు, భరత్ వచ్చాడు, వాళ్ళ రాజకీయ వారసత్వం. సో అదిగాక వైసీపీకి ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, ల్యాండ్ టైటింగ్ యాక్ట్లో ఎఫెక్ట్ ఉంది, ఇవన్నీ ఎఫెక్ట్స్ ఉన్నాయి. తర్వాత నారా భువనేశ్వర్ గారి ప్రచారం అడ్వాంటేజ్ టీడీపీకి, చంద్రనాయుడికి. సో కుప్పంలో పోయినసారి కంటే ఎక్కువ మెజార్టీతోటి, నేను మెజార్టీ చెప్పను, మళ్ళీ చెప్తాను, మెజార్టీ కరెక్ట్గా చెప్పదలుచుకోలేదు, పోయినసారి కంటే ఒక ఓటైనా ఎక్కువ మెజార్టీతో చంద్రనాయుడు కుప్పం గెలవబోతున్నాడు. సరే, అయినా సరే మెజార్టీ మీద ప్రచారం చేసుకోండి. సరే, చంద్రనాయుడు మెజార్టీ తగ్గించామని ప్రచారం చేసుకోండి. పోయినసారి 30,000 పైగా గెలవగలిగాడు, ఈసారి ఆ పరిస్థితి లేదు, 20,000కే వస్తున్నాడు, 15,000కే వస్తున్నాడు అని చెప్పండి. ఓకే, అలా ప్రచారం చేసుకుని తప్ప వైసీపీ ఎడ్జ్లో ఉంది, వైసీపీ గెలవబోతుంది కుప్పంలో, చంద్రనాయుడు ఓడిపోబోతున్నాడు, ఇవన్నీ కూడా బెట్టింగ్కి అవకాశం ఇవ్వడం కోసం కొంతమంది సోషల్ మీడియాలో చేసే ప్రచారం. ఇలాంటి ప్రచారాలను నమ్మి ఎవరూ బెట్టింగ్లు దిక్కండి, మిమ్మల్ని మీరు ఆగం చేసుకోకండి. ఓ క్రెడిబిలిటీ ఉన్న జర్నలిస్టుగా, నా అంచనాలు ప్రతిసారి నిజమవుతున్న వ్యక్తిగా, నా క్రెడిబిలిటీ నేను దెబ్బతీసుకోను కాబట్టి నేను కరాఖండిగా చెప్పబోతున్నాను. కావాలంటే ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. జూన్4 మనం మళ్ళీ తిరిగి మాట్లాడుకుందాం. చూసే మీరు ఎక్కడికి పోరు, మాట్లాడే నేను ఎక్కడికి పోను. ఖచ్చితంగా మనం జూన్4 మాట్లాడుకుందాం. ఖచ్చితంగా పిఠాపురంలో కుప్పంలో కూటమి గెలవబోతుంది. కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్, నారా చంద్రనాయుడు గెలవబోతూ ఉన్నారు. నారా చంద్రనాయుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉన్నట్టు
సర్వేలు అంచనాలు చెప్తా ఉన్నాయి. ఇది రాష్ట్రంలో ఎన్నికల సరళిని, పోలింగ్ సరళిని మనం అర్థం చేసుకుంటే దక్కేది. ఈ శాస్త్రీయంగా లెక్కలతో సహా 2019 ఎన్నికల లెక్కలను కూడా తీసి మీకు చెప్తా ఉన్నాను. అటగోలుగా ఏదో నోటుకొచ్చింది చెప్పడం కాదు, ఇది శాస్త్రీయంగా ఉంది. కావాలంటే జూన్ పూర్తిని చూసుకోండి, అక్కడ ఉన్న పోలింగ్ శాతాన్ని, పోలింగ్ సరళిని మీరు చూసుకోండి, అక్కడ ప్రజల అభిప్రాయానికి తగ్గట్టు చెప్తుంది ఇది. కాబట్టి నేను చెప్తున్నాను, ఎవరు కూడా అపోహలకు పోయి బెట్టింగ్లకు పాల్పడే ప్రయత్నం చేయొద్దు. దయచేసి బెట్టింగ్లు అనేవి చాలామంది కుటుంబాలు నాగం చేస్తే, మీకు రాజకీయ ప్రేమలు ఉంటే ఉంచుకోండి, మీరు గెలవాలని కోరుకోండి, జగన్మోహన్ రెడ్డి గెలవాలని కోరుకున్నారు కోరుకోండి, లేదు వంగగీత గెలవాలని కోరుకున్నారు కోరుకోండి, భరత్ కోరుకోవాలని గెలవాలని కోరుకున్నారు కోరుకోండి, చంద్రబాబు గెలవాలని కోరుకున్నారు కోరుకోండి, పవన్ కళ్యాణ్ గెలవాలని కోరుకున్నారు కోరుకోండి. ఎవరి ఆశలు వాళ్ళు ఆకాంక్షించాలనుకున్న వాళ్ళ కోరికలు ఉండటం వేరు, ఇదే నిజమవుతుందని చెప్పేసి చెప్పితో బెట్టింగ్కి పాల్పడే, ప్రచారానికి పాల్పడటం వేరు. నేను ఇక్కడ నుంచే చెప్తున్నాను, నా అంచనా మేరకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గెలవడానికి స్కోప్ ఉంది, దాంట్లో ఎటువంటి భిన్నాభిప్రాయం లేదు.